హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత షోలు కూడా మంచిగా చేసావు, ఈవెంట్స్ చేశారు, బట్ ఇప్పుడు చేస్తున్న షోలు అన్ని కూడా ఆగిపోయాయి. ఏదైతే సో కాల్డ్ ఛానల్స్ లో మళ్ళీ ప్లాన్ చేస్తున్నావు ఏమన్నా బ్యాక్ టు జబర్దస్త్కి వస్తే బాగుంటుంది, ఈ ప్లాట్ఫామ్ అయితే నాకు కరెక్ట్గా ఉంటుంది, శ్యామ్ గారు అయితే బాగా చూసుకుంటారు, అందరూ అవకాశం అనేది ఉంది, అక్కడ నాకు పని ఉంది, అక్కడ నా కడుపు నిండుతుంది అంటే మాత్రం తప్పకుండా వెళ్ళి వర్క్ చేస్తాం. ఎవరి టీంలో చేయడానికి ఇష్టం నీకు బాగా ఇప్పుడున్న ప్రెసెంట్ టీమ్స్ లో? ఎవరి టీం అయినా సరే ఒక కళాకారు నీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా, ఈ టీంలో అయితే నేను మింగిల్ అవ్వచ్చు, నా గెటప్స్కి ఈ టీంలో అయితేనే బాగుంటుంది, పంచులు బాగా పడతాయి. మనం చంద్ర మీరున్నారు, మీ ఇద్దరు ఉంటే ఒక పేరు అసలు కదా, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీ డాన్స్ ఎంట్రీ ఇవన్నీ వేరే లెవెల్. మనకి ఇష్టం ఉన్నట్లుగా రాయి ఉండదు కదా, ఆ స్కిట్ని బట్టి మనం మోల్డ్ అవ్వాలి, మన క్యారెక్టర్ని బట్టి మోల్డ్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలంతే. సో ఏ టీంలో అయినా సరే క్యారెక్టర్ ఉంది, నన్ను నేను ఆ క్యారెక్టర్కి సెట్ అవుతానని చెప్పి నన్ను నమ్మి నన్ను పిలిస్తే ఏ టీంలో వర్క్ చేయడానికైనా ఐ వాజ్ రెడీ. చాలా బ్యాలెన్స్డ్గా చెప్తున్నావు ఆన్సర్స్. అయ్యో అలానేం కాదు, నేను ఉండేది ఉండేటే చెప్తున్నా, దొరకాలనేం కాదు కానీ. ఓకే, సో బ్యాక్ టు జబర్దస్త్ సూన్ హోప్. ట్రై చేసావా ఏమన్నా? ట్రై అయితే ఏం చేయలేదు, వర్క్ ఉందంటే మాత్రం వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఓకే, అంటే మళ్ళీ ఒక సిస్టమ్ ఉంటుంది కంట, ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకోరు వెనక్కి అని. నేను అందుకే చెప్తున్నాను వర్క్ ఉందంటే వెళ్తాను, మళ్ళీ బ్రతిమలాడి అలా అయితే ఏం లేదు. ఈ చంద్రతోనే ఇన్ని స్కిట్లు చేసావు కదా వినోద్, హెల్త్ ఇంత స్పాయిల్ అయినప్పుడు ఫైనాన్షియల్గా ఎవరు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఎస్, అవసరానికి చేతిలో ఉండొచ్చు, ఎంత సంపాదించిన వాడికైనా అదే టైంకి లేకపోవచ్చు కూడా. ఎస్, అండ్ దట్ టు మీరందరూ ఏంటంటే డిపెండింగ్ అపాన్ షోలు రావాలి, ఈవెంట్స్ రావాలి, ఆ డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఫ్యామిలీస్ రన్ చేయాలి, పేరెంట్స్ని చూసుకోవాలి, ఏదో ఒకటి సేవింగ్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, ఈఎంఐలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇంత హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు జబర్దస్త్ నుంచి కాల్ చేసి ఎంత ఖర్చు అయినా ఇబ్బంది లేదు, మనందరం ఒక ఫ్యామిలీగా ఉంటాం, జబర్దస్త్ అందరం వేసుకోనైనా ఇబ్బంది లేదు నీకు హెల్త్కి ఎంత అని ఫోన్ చేశారా? జబర్దస్త్ నుంచి అయితే నాకు హెల్ప్ చేశారు ఫినాన్షియల్గా. ఇప్పుడు అదే నాకు కాస్త హెల్త్ బాగలేనప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో నాకు హెల్ప్ చేశారు. సో అమౌంట్ నాకు చాలా వరకు హెల్ప్ అయింది. సో చంద్ర గారు కానివ్వండి, అభిహన్న కానివ్వండి, రాకేష్ గారు కానివ్వండి, సో ఎవరీవన్ హెల్ప్ మీ. గెటప్ సీను, ఎస్, సుధీర్, రామ్ ప్రసాద్, యా మా ఫ్యామిలీ మాకు హెల్ప్ చేసింది అంతే. అదేంటి లాస్ట్లో నవ్వుతుందా మళ్ళీ? మా ఫ్యామిలీ అని చెప్తున్నాను, అందుకే మా ఫ్యామిలీ మాకు హెల్ప్ చేసిందని చెప్పి నవ్వుతున్నాను, అంటే హ్యాపీనెస్తో నవ్వుతున్నాను అంతే, అది ఏదో అంతే వేరేలా కాదు. ఫోన్ ఎత్తని వాళ్ళు కూడా ఉంటారు కదా, హెల్ప్ అడుగుతారేమో అని చెప్పేసి, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నేను ఫోన్ ఎవరికి చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు బాగలేదని తెలిసి హెల్ప్ చేశారు కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేనైతే ఎవరికి ఫోన్ చేసి ఫినాన్షియల్గా హెల్ప్ మాత్రం అడగలేదు. సో వినోద్ అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేయాల్సి వచ్చింది అంటే నీ హెల్త్కి ఎంత డబ్బులు అయినా నాకు అర్థమవుతుంది. మొన్న హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎన్ని లక్షలు అయిపోయినాయి మొత్తం? హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దగ్గర దగ్గర నాకు అంటే కొద్ది వరకు చాలామంది నమ్మరన్నమాట. సో కాస్త చెడు ప్రభావాలు జరిగాయి అవి ఇవన్నీ కూడా చాలామంది బయట చెప్పడం జరిగింది. అంటే ఏంటి? లైక్ ఎవరైనా ఏమైనా చేశారేమో, లేదంటే ఏదైనా దాటావేమో, ఎక్కడన్నా అంటే కొన్ని అలాంటివి కూడా అంటే జరిగి ఉండొచ్చు. నువ్వు ఊరు వెళ్తూ ఉంటావు కదా, ఊరు దాటేటప్పుడు కానీ ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి కదా అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో పోని వాటిని కూడా ఒకసారి నమ్ముదాము, సో వాటి వల్ల ఏమైనా క్యూర్ అవుతుందేమో అని చెప్పేసి వాటికి ఖర్చు పెట్టడం, మళ్ళీ హాస్పిటల్స్కి ఖర్చు పెట్టడం, వాటికంటే తాయిత్తులు వేసే స్వామి ఉంటారు కదా. ఎస్ ఎస్, సో అలా ఖర్చు పెట్టడం అలా అలా చేసుకొని దగ్గర దగ్గర నాకు 2.5 పైన ఖర్చు అయింది, 3 దగ్గర దగ్గర ఖర్చు అయింది. 3 lakhs, 3 lakhs అనేది కూడా బిగ్ అమౌంట్ ఇప్పుడు. ఎస్, 2.5 అలా ఖర్చు అయింది నాకు. బట్ ఫినాన్షియల్గా ఏమైనా ఇబ్బంది ఉందా వినోద్, టు బి ఫ్రాంక్ చెప్పు? టు బి ఫ్రాంక్ అంటే నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతున్నాను, ఒకరి దగ్గర చేయి చాచి అడగకుండా నా ఫ్యామిలీని నేను అంటే నెల వచ్చేసరికి నా ఖర్చులు వెళ్ళిపోయి నా ఫ్యామిలీకి నేను ఫుడ్ పెట్టుకోగలుగుతున్నాను, నా బేబీని నేను చక్కగా చూసుకోగలుగుతున్నాను. సో అలా ఉన్నందుకు ఐ వాజ్ కంఫర్ట్. సో ఫినాన్షియల్కి ఇబ్బంది లేదు? ఇబ్బంది అయితే ఏం లేదు, ఆ భగవంతుని దయవల్ల నేను త్వరగా షోస్ అవి స్టార్ట్ చేస్తే సో ఇంకాస్త గెట్ ఆన్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాను. సో ఈవెంట్స్ అయితే చేస్తున్నావు కాబట్టి సేవింగ్స్ అనే హెల్ప్ అయింది ఇప్పుడు. ఎస్, బట్ ఇప్పటి నుంచి ఏదన్నా కావాలి అంటే ఈవెంట్స్ చేస్తేనే సర్వైవల్? ఈవెంట్స్ స్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ముందు ముందు ఉన్నటువంటి రోజుల్లో బేబీ పెద్దగా వస్తుంది, సో ఖర్చులు పెరుగుతాయి. సో ఫినాన్షియల్గా నాకు ఇంకాస్త సపోర్ట్ కావాలి కాబట్టి
ఈవెంట్స్ అవి ఇవన్నీ ఇప్పుడు కమిట్ అవుతున్నాను బికాస్ ఆఫ్ నేను కాస్త రికవర్ అయ్యాను కాబట్టి చక్కగా నిల్చోగలుగుతున్నాను, చక్కగా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతున్నాను, యాక్టివ్గా ఉండగలుగుతున్నాను కాబట్టి యాంకరింగ్కి కానివ్వండి, స్కిట్స్కి కానివ్వండి, చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఈవెంట్స్ ఇప్పుడు కమిట్ అవుతున్నాను. సో నాకు తెలిసి 2 ఇయర్స్ నుంచి 1 బై 1 ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. లాస్ట్ టైం హౌస్కి సంబంధించి చాలా పెద్ద ప్రాబ్లం, చూడటానికి కూడా చాలా భయం వేసింది, నీ మొత్తం బాడీ అంతా దెబ్బలతో ఉన్నాం. దాని ఎఫెక్ట్ నేను మొన్న నాకు బాగలేనప్పుడు నేను వీక్ అయ్యాను కాబట్టి ఎక్స్రేస్ అవి తీసారనమాట. సో లంగ్స్ రిబ్స్ అవి తీసినప్పుడు ఇక్కడ బోనే లేదు అసలు, ఇక్కడ మొత్తం ఇక్కడ విరిగిపోయింది అసలు, బోన్ లేదు, ఇలా యూ షేప్లో కట్ అయిపోయింది అనమాట. మొన్న కొట్టింది అది నాకు ఇప్పుడు కనబడింది. అసలు డాక్టర్స్ వాళ్ళు ఏమైంది, ఏం జరిగింది, అక్కడ బోన్ ఎందుకు అలా కట్ అయిపోయింది అది ఇదని అడిగారనమాట. సో అప్పుడు అనుకున్నాను అనమాట, ఓహో అంత సివియర్గా అయిందా నాకు. సో అప్పుడు కాస్త ఫ్లెష్ ఉండి మజిల్ ఉండి నాకు తెలియలేదా అంత పెయిన్ అయితే అప్పుడు ఉండింది, కానీ మరి అంత సివియర్గా బోనే అలా అయిందని మాత్రము ఇప్పుడు తెలుస్తుంది. మిగతా మేజర్ ఆర్గాన్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా ఇంకా? ఇక్కడ బోన్ మీద కానీ, ఇక్కడ బోన్ పోయింది. ఓకే, ఇక్కడ లొక్కులాగా ఉంది కదా అక్కడ బోన్ కాస్త ప్రాబ్లం అయింది. అలెండు ఇప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డావా? హౌస్ వచ్చిందా స్టిల్ ద ఇష్యూ వాజ్ గోయింగ్ ఆన్ అంతే, వెళ్తూ ఉంది. దేవుని దయ వల్ల త్వరగా సెట్ అయిపోతే చాలా చాలా హ్యాపీ. బట్ పైసా పైసా కూడబెట్టుకొని సంపాదించింది వినోద్. ఎస్, ఎందుకంటే నీ కష్టం డే వన్ నుంచి అందరికీ తెలుసు. ఒక్కడి కష్టమే కాదు, మా తండ్రి గారి కష్టం, మా అమ్మ సేవింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. ఎన్ని లక్షలు పోయినాయి మొత్తం? అంటే దానికి ఎన్ని లక్షలు కట్టారు మొత్తం? అంటే అక్కడ మనకి 10 లాక్స్ వరకు విత్ ప్రూఫ్ అనమాట, 10 లాక్స్ ప్రూఫ్ ఉంది మనకి. సో మనము ఇచ్చినట్లుగా 3 లాక్స్కి అయితే ప్రూఫ్ లేదు. సో 3 లాక్స్ వదిలేస్తే 10 లాక్స్ మనం ఇచ్చామన్నమాట. అక్కడ హౌస్ కొన్నది కూడా అంతకే? లేదు లేదు, అది అడ్వాన్స్ కిందకే ఇచ్చింది మమ్మీ. ఓకే, మనం మామూలుగా హౌస్ కొనాలంటే కొద్దిగా అడ్వాన్స్ కిందకి నోటి మాట కోసం అది ఇది ఇస్తాం కదా. సో లైక్ దట్. బట్ ఆ టైంలో రోజా గారు కూడా హెల్ప్ చేశారు కదా? అవును మేడం హెల్ప్ చేశారు. అయినా కానీ రాలేదు, ఫైట్ చేసిన. ఇంకా అది అవుతూనే ఉంది. దాని తర్వాత కరోనా రావటం, దాని తర్వాత ఇష్యూ కాస్త సైలెంట్ అయిపోవటం, మళ్ళీ 2 ఇయర్స్ కరోనాలోనే గడిచిపోవటం, ఇప్పుడిప్పుడు మళ్ళీ మమ్మీ పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ అవి ఇవి తిరిగి కాస్త త్వరగా సెట్ చేయండి అని చెప్పేసి మమ్మీ పాపం చాలా ఫీల్ అవుతూ ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేయండి అని పోలీస్ వాళ్ళని అడుగుతున్నారు. అన్ని ఇయర్స్ జబర్దస్త్ చేసావు, ఈవెంట్ చేసావు, మ్యాక్స్ టు మ్యాక్స్ టీమ్ లీడర్స్కి ఈక్వల్గా సంపాదించిన వాళ్ళలో నువ్వు కూడా ఉంటావు. బట్ అన్ని సేవింగ్స్ ఉన్నాయి కదా, ఆ ఇంటికే పెట్టాల్సి వచ్చిందా లేకపోతే ఎవరిన నమ్మి పోగొట్టుకోవాల్సి వచ్చిందా? ఎందుకంటే నేను విన్నాను కొంత మనీ కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే వేరే వాళ్ళకు నేను కాస్త ష్యూరిటీ ఇచ్చేసి దగ్గర దగ్గర 5 లాక్స్ వరకు పోగొట్టుకున్నాను, కట్టాను నేనే. నువ్వే కట్టేశావు, నమ్మేస్తావు కదా వెంటనే? నమ్మడం అంటే మనిషి ప్రవర్తనను బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రేమగా మాట్లాడారు, మంచిగా చూసుకున్నారు మనల్ని, బాగలేని సిచ్యువేషన్స్లో మంచిగా మాట్లాడారు, మంచిగా చూసుకున్నారు, మనకి టైంకి తిండి పెట్టారు, అన్నీ చేశారు అంటే తప్పకుండా డెఫినెట్లీ మనకు ఒక మంచి కన్సర్న్ అనేది వాళ్ళ మీద ఏర్పడిపోతుంది. అది మానవ సహజం అనమాట. సో అలానే నేను నమ్మటం, ష్యూరిటీ ఇవ్వటం, వాళ్ళు ఎవ్రీ మంత్ నేను పే చేస్తానని చెప్పి నమ్మకంగా చెప్పడం ద్వారా నేను ష్యూరిటీ ఇచ్చాను అనమాట. అది కాస్త పోయింది, సో నేను పే చేయాల్సి వచ్చింది. సో వినోద్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటి నుంచి రికవరీ అయిన దగ్గర నుంచి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేసినట్టు అయిన జర్నీ ఇంకా? కళాకారుడికి ప్రతిరోజు ఉదయం లేవగానే తన జర్నీ 1 నుంచి స్టార్ట్ చేసినట్టే. సో నాకైతే ఎస్ కెరీర్ ఇంకా 1 నుంచి స్టార్ట్ చేసినట్టే అనమాట. అలా అనిపించుంటుంది హాస్పిటల్ నుంచి వచ్చాక, అంతేనా? డెఫినెట్లీ, నిజంగా 2 చోట్లకి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా మనిషి, ఒకటి జైల్, 2 హాస్పిటల్. అందుకే ఆ 2 వెళ్ళి వచ్చేటప్పుడు వెళ్తానని చెప్పాలి కానీ వెళ్ళొస్తానని చెప్పకూడదు అంటారు. ఫస్ట్ టైం వెళ్ళొస్తానని చెప్పొచ్చుంటావు నువ్వైతే. ఏమో మరి అది నాకు గుర్తులేదు. లంగ్ కిడ్నీ కదా వచ్చింది నీకు? లంగ్స్కి ఇన్ఫెక్షన్. లంగ్స్కి ఇన్ఫెక్షన్ అనేది యూజువల్గా తొందరగా రాదు, నువ్వు చాలా డైట్ కూడా ఫాలో అవుతావు. మరి డైట్ ఫాలో అవుతానంటే నేను అంత స్ట్రెంగ్త్ ఫుడ్ ఏం తీసుకోను, నేను నాన్ వెజ్ కూడా తినను అనమాట, జంక్ ఫుడ్ బాగా తింటాను. ఓకే, జంక్ ఫుడ్ తింటాను, కూల్ థింగ్స్ ఎక్కువ తీసుకుంటాను. సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఎలా తీసారు మరి? ఆపరేషన్ అయింది, వాటర్ అవన్నీ లిక్విడ్ ఫామ్ అయింది లోపల, నీడిల్స్ నుంచి తీసారు, పైప్స్ పెట్టి తీసారు. కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయింది?
దగ్గర దగ్గర 1.5 లీటర్ వచ్చింది లిక్విడ్. ఏంటి లంగ్స్ నుంచి? లంగ్స్ రీజన్ చెప్పారా డాక్టర్స్? అట్లీస్ట్ అదే చెప్పాను కదా, అదే జంక్ ఫుడ్ అవి ఇవి ఎక్కువ హెవీ కూల్గా వేసి జర్నీస్ ఆల్మోస్ట్ చావు అంచులాగా చూసి వచ్చేసారు. పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి, అంటే చావు అంచుల వరకు, అంటే చిన్న సమస్యకి చావు అంచులు చూసే వాళ్ళు ఉంటారు, అంటే చచ్చిపోతే మేలు అనుకునే వాళ్ళు ఉంటారు. సో పెద్ద సమస్యకి అలా అనుకునే వాళ్ళు ఉంటారు. ధైర్యంగా ఉండి బికాస్ ఆఫ్ నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ధైర్యాన్ని ఎక్కువ ఇచ్చారు కాబట్టి నేను అలా అయితే ఎప్పుడు థింక్ చేయలేదు. కోలుకుంటాను త్వరగా, త్వరగా నేను మళ్ళీ నా వాళ్ళందరితో హ్యాపీగా ఉంటానని మాత్రమే అనుకున్నాను. ఎన్ని నెలలు బెడ్డెడ్ అయ్యా వినోద్? 1.5 మంత్ టు 2 మంత్స్. 2 మంత్స్. నీ పనులు నువ్వు చేసుకోలేకపోయావా, చేసుకోగలిగావా, నడవగలిగావా అసలు? అంటే చాలా మెల్లగా, అంటే ఒకరి సపోర్ట్తో అని కాకుండా కొద్దిగా మెల్లగా పెయిన్ఫుల్గా బాధపడుతూ నడవగలిగాను. సో కొద్ది వరకు మా వైఫ్ సపోర్ట్ ఇచ్చేసి తీసుకెళ్ళేది. సో లైక్ దట్ అట్లా ఇప్పుడు హ్యాపీగా నేనే లేచి నేనే నడుచుకున్న వర్క్ నేనే చేసుకుంటున్నాను. సూపర్. అయితే బయట తిరగలుగుతున్నాను లక్షణంగా, వెళ్ళేసి వస్తున్నాను, ఇటు అటు ఇటు తిరుగుతున్నాను ఇంకా. బట్ నీ చామ్ అయితే రావాలి ఇంకా. మేకప్ కాస్త యాడ్ అయితే అది కూడా వచ్చేస్తుంది. హెయిర్ కూడా లాస్ అయింది అనుకుంటా కొంచెం. హెయిర్ విక్స్ వల్ల, టాబ్లెట్స్ ప్రభావం వల్ల లాస్ అయింది. లాస్ అయిపోయింది. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది? ట్రీట్మెంట్ అయితే అవుతుంది, అంటే టాబ్లెట్స్ అయితే యూస్ చేస్తున్నాను, మెడిసిన్స్ యూస్ చేస్తున్నాను. సో హెయిర్ అనేది విగ్ ఎక్కువగా పెట్టడం వల్ల, బాడీ హీట్ వల్ల, వాటి వల్ల కాస్త లాస్ అయింది.